ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. నిర్గమకాండము 10:11. అందుకతడు, యెహోవా మీకు తోడైయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్లగొట్టబడిరే. రాజైన ఫరో రాజీ కుయుక్తులలో 4వ రాజీ కుయుక్తి ఏంటంటేనండి, పురుషులను మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, దీన్ని ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫరో. నువ్వు విడగొట్టబడితే పడగొట్టబడతావు అని ఒక వ్యక్తి అంటాడండి. నిజమే, మనం విడగొట్టబడితే పడగొట్టబడతాం. ప్రభువులో అంటుకట్టబడిన మనము ప్రభువు దగ్గర నుంచి విడగొట్టబడితే మనం పడగొట్టబడడానికి ఈజీగా అవకాశం దొరికిద్ది. మీరు గమనిస్తే 8:28 కనుక మీరు గమనిస్తే, అక్కడ చాలా దూరం పోవద్దు, దగ్గరలోనే ఉండండి అని చెప్పినటువంటి ఆయన మరలా 9వ అధ్యాయంలో కనిపించడం, 10వ అధ్యాయం చివరిలోకి మొదట్లోకి వచ్చి అంటాడు. ఈ మధ్యలో ఒకటి జరిగిద్దండి. ఈ మధ్యలో ఏం జరిగిద్దంటే, ఆయన మాట వినలేదు కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే 5 తెగుళ్ళ తర్వాత 6వ తెగులు వచ్చింది ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులన్నీ చచ్చిపోయేటట్టు చేశాడు. నిజమే, వీళ్ళు చేసిన పాపానికి వాటికి శిక్ష తగిలేటట్టుగా జరిగింది, పశువులన్నీ చచ్చిపోయాయి. తర్వాత 7వ తెగులు మీరు ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో గమనించవచ్చు. తర్వాత 7వ తెగులు పొక్కులు దద్దుర్లు వాళ్ళందరికి వచ్చేయడం గమనిస్తాం. 9:10 వాళ్ళందరికి పొక్కులు దద్దుర్లు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఐగుప్తీలందరూ. ఇక 9వ 23వ వచనంలో వడగండ్లు పిడుగులు భయంకరంగా పడినట్లుగా చూస్తాం. అంటే మరలా 3 తెగుళ్ళు జరిగిన తర్వాత మోషే గారికి భయం వేసింది. కొన్ని మొట్టికాయలు పడితేనే కానీ కొంతమందికి భయం వేయదు. కొంతమందికి ప్రేమతో, అయ్యా అమ్మా ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్తే వినరు. మొట్టికాయలు పడితేనో లేదంటే ఏమన్నా బెత్తంతో కొన్ని దెబ్బలు పడితేనే కానీ కొంతమంది వినరండి. మరలా 3 రకాల తెగుళ్ళు ఐగుప్త దేశాన్ని ముంచెత్తేపాటికి ఈయనకి ముచ్చమట్లు పట్టుకొచ్చాయి. రాజుగారు వెంటనే వాళ్ళని పిలిపించేసి, పురుషులు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళి ఇదే కదా మీరు కోరుకుంది మా దగ్గర నుంచి అని అంటున్నాడు. డివిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడండి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతనికి సాటి అయిన సహకారం చేస్తాను అనుకుని ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వను చేశాడు. ఆయన ఒక్కడే ఉండాలనుకునేదైతే ఒక్కడనే ఉంచేవాడు, ఒక్కడు ఉండడం మంచిది కాదని ఇద్దరిని చేశాడు. ఇప్పుడు ఆ ఇద్దరు దగ్గరగా ఉండాలి. కానీ ఒకరోజు ఏమైపోయిందంటే, వారి పనుల రీత్యా అనుకోకుండా హవ్వమ్మగారు ఒక దగ్గర, ఆదాముగారు ఒక దగ్గర ఉండాల్సి వచ్చింది. వాళ్ళు అలా ఉన్నప్పుడు ఇదే అదునుగా కనిపెడుతున్నటువంటి యుక్తి కలిగినటువంటి సర్పం రూపంలో వచ్చిన సాతాను ఇదే అదుననుకుని బలహీనురాలైనటువంటి హవ్వమ్మని శోధించడం మొదలుపెట్టాడు. మీరు ఈ ఫలం తింటే చావనే చావరు, దేవతల వల్ల అయిపోతారని ఒక దురాశతో కూడినటువంటి బీజాన్ని వారి హృదయంలో నాటాడు. వెంటనే ఆ దురాశతో కూడినటువంటి బీజము దురాశ గర్భము ధరించి పాపమును కనుక, పాపం పరిపక్వమే మరణము కనునను వాక్యం చెప్పినట్లుగా యాకోబు పత్రికలో, వెంటనే దురాశతో కూడినటువంటి ఆ ఆలోచన తన నడిపించేపాటికి వెంటనే ఆ ఫలాలు తీసుకుని తినివేసింది హవ్వమ్మగారు. తను తినిన వెంటనే వారు చావలేదు, కానీ తను తీసుకువెళ్లి తన భర్తకు ఇచ్చిన వెంటనే, తన భర్త తినిన వెంటనే వాళ్ళు ఆత్మీయంగా చనిపోయి వారు దిగంబరులమని తెలుసుకున్నారు. వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకు ఈ మాట అంతా నేను వివరంగా చెప్పానంటేనండి, ఒంటరిగా ఉండవలసిన టైంలో ఒంటరిగా ఉండాలి, జంటగా ఉండవలసిన టైంలో జంటగా ఉండాలి. పురుషులైన వీళ్ళందరూ ఒకదారిని పోతే స్త్రీలు ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు? స్త్రీలు మరొక పురుషునికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది భర్త ఏమో దుబాయ్లో ఉంటాడు, భార్య ఏమో ముంబైలో ఉంటుంది. ఈ మధ్యలోకి ఒక బాబాయ్ అనే ఒక వ్యక్తి జాయిన్ అయిపోతాడు. బాయ్ దుబాయ్ ముంబై, ఇక వీళ్ళ రిలేషన్కి బాయ్ చెప్పాల్సిందే కదా. యూనిటీ అనేది ఉండాలండి.
యూనిటీ లేకపోతే ఏమైపోద్దంటే నువ్వు ఒక దిక్కు నేను ఒక దిక్కు అని అంటే ఏమైపోద్ది, ఇక వాళ్ళకి దిక్కులేని బతుకు అయిపోద్ది, వాళ్ళది దిక్కులేని పరిస్థితికి వాళ్ళు చేరిపోతారు. మీకు తెలిసిందే నాలుగు ఎద్దులు ఒక సింహం కథ, పాత రోజుల్లో మనం చదువుకున్నాం. సింహం ఎద్దుని చంపడానికి వస్తే నాలుగు ఎద్దులు కలిసికట్టుగా ఉండి సింహాన్ని ఎదిరించాయి. అప్పుడు సింహం, అమ్మో వీళ్ళు నాలుగు గట్టిగా ఉన్నారని చెప్పేసి పారిపోయిందండి సింహం. కానీ ఒకనొక దశలో ఈ నలుగురు ఐక్యత లోపించి వేళల్లో వీళ్ళు గొడవ పడ్డారు. గొడవ పడి ఏమైపోయారు, తలో దిక్కు నలుగురు నాలుగు దిక్కులకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నలుగురు నాలుగు దిక్కులకి వెళ్ళిపోయారో వెంటనే ఈ సింహానికి అవకాశం దొరికింది. ఏ దిక్కులో ఉన్నటువంటి ఆ ఎద్దులను చూసి వేటాడి చంపి తినివేసిందండి. నాలుగు ఎద్దులు చనిపోయి దాంట్లో ఉన్నటువంటి లెసన్ ఏంటంటే, ఐకమత్యమే మహా బలము. ఐక్యత లేకపోతే, సఖ్యత లేకపోతే నీవు విడగొట్టబడితే పడగొట్టబడతావు. నిన్ను విడగొట్టే ప్రయత్నం చేసేస్తాడు సైతాంటు. వర్క్ రీత్యా కానీ ఇంకా రకరకాల కారణాల రీత్యా ప్రియ సహోదరి నీ భర్తను విడిచిపెట్టి ఉండొద్దు, ప్రియ సహోదరుడా నీ భార్యను విడిచిపెట్టి ఉండొద్దు, మీరిరువురు మీ పిల్లల్ని ఎక్కడో పెట్టి మీరెక్కడో ఉండొద్దు. ఏం జరుగుతుందో ఏంటో నీకు తెలియదు. నోవహు తన ముగ్గురు కుమారులను ముగ్గురు కోడళ్లను కాపాడుకున్నాడు, తన భార్యను కాపాడుకున్నాడు. నీవు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నువ్వు కాపాడుకోవాలి, వదిలేయకూడదు. నువ్వు కాపాడుకుంటే వాళ్ళు రక్షించబడతారు, నీకు రక్షణ వస్తుంది. నీ కుటుంబం విషయమైన బాధ్యత నీదే అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరో వచ్చి మేలు చేస్తారో ఆదరిస్తారో అనుకోవద్దు. ఎవరు రారు, ఎవరు చేయరు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుదాం. మన కుటుంబాలను ఐక్యతతో కాపాడుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలైన మనోహరమైనటువంటి ఐక్యతను మనం జోడించుకుందామండి. ఇక్కడే మనకు ఐక్యత లేకపోతే, నీ సంఘం నా సంఘం, నీ వాళ్ళు నా వాళ్ళు అని కొట్టుకొని ఏడుస్తూ ఉంటే పరలోకం ఒకటే లోకం, పరలోకం ఒకటే ఇల్లు. ఆ పరలోకంలో ఇక్కడ కలిసి ఉండడానికి కష్టమైన నీవు పరలోకంలో యుగ యుగములు ఎలా కలిసి ఉంటావు? ఈ జీవితం ఒక విధంగా చెప్పాలంటే ఐక్యంగా బ్రతకడానికి ఒక ప్రాక్టీస్ ప్లేసు ఈ లోకం అండి. 60-70 సంవత్సరాలు ఐక్యంగా బ్రతకడం నేర్చుకో. నాకు అవసరం లేదు ఎవరితో, నేనుంటా నా దాన్ని నేను పోతా అని అనుకున్నావు అనుకో, పరలోకంలో అలా కుదరదు కదా. అందరం ఒక పట్టును ఉండాలి. నీవు నీ పట్టును, నా పట్టును నేను పోతానంటే కుదరదు. అందుకే ఇక్కడున్నప్పుడే సంఘంలో సఖ్యత కలిగి, నలుగురితో ఐక్యత కలిగి బ్రతుకుదాం. ప్రభు చేత గొప్ప మెప్పు పొందుకుందాం. ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.